జగన్ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఈ నిర్ణయాలకు ఎన్ని గట్స్ కావాలి. వైఎస్ జగన్ను పొగడడం కాదు, కానీ కొన్ని విషయాలలో జగన్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. 40 ఏళ్ల వయసున్నవారు ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ల పాలనను చూశారు. వీరిలో రాజశేఖర్ రెడ్డి జాతీయ పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మిగిలిన వాళ్ళంతా ప్రాంతీయ పార్టీ నేతలే. వీరు తమకిష్టం వచ్చిన వారికి టికెట్లు ఇచ్చే వీలుంది. వైఎస్ఆర్ మాత్రం కాంగ్రెస్ హైకమాండ్, స్క్రీనింగ్ కమిటీ, ఇలా అభ్యర్థుల ఎంపిక బాధ్యత మాత్రం పూర్తిగా ఆయనది కాదు. కానీ ఎన్టీఆర్ హయాంలో జరిగినట్లు అభ్యర్థుల మార్పును మళ్ళీ జగన్ పాలనలో చూస్తున్నట్లే ఉంది. లీడర్ అనేవాడికి ధైర్యం కావాలి. ఒక అభ్యర్థిని ప్రకటించాలంటే అందుకు అనేక కోణాల్లో ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ హయాంలో సర్వేలు లాంటివి చేయలేదు. ఆయన అనుకునే వారికి నమ్మకస్తులకే టికెట్లు ఇచ్చేవారు. కానీ తరువాత చంద్రబాబు సిట్టింగ్లను ఎక్కువ మంది మార్చడానికి సిద్ధపడలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఎక్కువ మంది కొత్త వారికి అవకాశం కల్పించలేకపోయారు. సీనియర్ నేతలకే అవకాశం కల్పించారు. ఇక కేసీఆర్ కూడా మొన్న జరిగిన ఎన్నికలలో సిట్టింగ్లందరికీ దాదాపు టికెట్లను కేటాయించారు. ఎవరో 5-6 మాత్రం టికెట్లు ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏ అభ్యర్థినైనా ప్రకటించే వీలుంది. కానీ అధికార పార్టీకి ఆ వెసులుబాటు ఉండదు. సిట్టింగ్ ఎమ్మెల్యే బలంగా ఉంటాడు. ఆయన అనుచర వర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వారికి టికెట్ ఇవ్వకుండా ఏ పార్టీ అధినేత పెద్దగా సాహసం చేసే అవకాశం లేదు. కానీ జగన్ విషయంలోనే భిన్నంగా చూస్తున్నాం. పైగా ఏపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎన్నికలకు 10 రోజుల ముందు టికెట్లు కన్ఫర్మ్ చేస్తే ఏ పార్టీలోకి వెళ్ళినా వారి వల్ల పెద్దగా రాజకీయంగా నష్టం ఉండదు. కానీ 3 నెలల ముందే జగన్ ఈ సాహసానికి ఒడిగట్టారంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. టికెట్ రాని వాళ్ళంతా పార్టీలో ఉంటారని అనుకోలేం. అలాగే ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థానానికి పంపినా దానిని నెగిటివ్గానే నేతలు చూస్తారు. అందుకే 3 నెలల ముందే వరుసగా ఇన్ఛార్జ్లను ప్రకటిస్తూ జగన్ పెద్ద సంచలనమే సృష్టిస్తున్నారు. అయితే వీరంతా గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే తమ మీద తమకు లీడర్కు నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ పని చేయగలుగుతారు. జగన్లో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే దానికి సమాధానం చెప్పలేం. కానీ ఒక ప్రయోగమే చేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. తొలి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు. మంత్రులను సైతం పక్కన పెట్టారు. తనకు గెలిపే ముఖ్యమన్న సందేశాన్ని జగన్ నేతలకు పంపారు. 2 విడతగా 27 మంది ఇన్ఛార్జ్లను ప్రకటించారు. వీరిలో 16 మంది కొత్తవారే కావడం విశేషం. సిట్టింగ్లను కాదని వారి స్థానంలో కొత్తవారిని నియమించడం అంటే ఆషామాషి కాదు. మరో విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్థానాలను మాత్రమే కాదు, అనేక కీలక నియోజకవర్గాల్లో నేతలను కూడా ఎడాపెడా మార్చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణును పక్కన పెట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లిని షిఫ్ట్ చేసి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అలాగే కదిరి నియోజకవర్గంలోనూ కొత్తవారికి అవకాశం ఇచ్చి సిద్ధారెడ్డికి నో టికెట్ అంటూ చెప్పేశారు. ఇలా జగన్ పెద్ద సాహసానికి ఒడిగట్టారని చెప్పాలి. మరి చివరకు అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది.